వైజాగ్ లో ఫస్ట్ టైం రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ అన్లిమిటెడ్ బఫే. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను గాజువాక లో శ్రీకన్య థియేటర్ పక్కన ఉన్న కీస్ లైట్ బై లెమన్ ట్రీ అనే హోటల్ కి అయితే వచ్చేసాను. ఇక లోపల రాగానే అంబియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది, రిచ్ లుక్ తో అద్దరిపోయింది. అలాగే ఈ రెస్టారెంట్ లో ప్రైవేట్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ తో పాటు క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఉంది. మీకు నచ్చిన ప్లేస్ ని చూస్ చేసుకుంటూ నచ్చిన ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. జనరల్ గా బఫే అంటే ఏ లంచ్ డిన్నర్ ఉంటుంది, బట్ వీళ్ళ దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ బఫేస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే బఫేస్ ప్రైసెస్ విషయానికి వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 329 ప్లస్ టాక్సెస్ చార్జ్ చేస్తున్నారు, లంచ్ వచ్చేసి 349 ప్లస్ టాక్సెస్ చార్జ్ చేస్తున్నారు, అలాగే డిన్నర్ వచ్చేసి 549 ప్లస్ టాక్సెస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఈ హోటల్ వచ్చేసి 3-స్టార్ ప్రాపర్టీ కాబట్టి టేస్ట్ క్వాలిటీ క్వాంటిటీ విషయంలో ఎక్కడ మనం డౌట్ పడక్కర్లేదు. ప్రతి ఐటమ్ చాలా చాలా డెలిషియస్ గా ఉంటాయి, చాలా టేస్ట్ గా ఉంటాయి. నేను నా ఫ్రెండ్ కలిసి ఈవినింగ్ డిన్నర్ కి అయితే వెళ్ళాము. చాలా ఐటమ్స్ అయితే పెట్టారు, అరౌండ్ 25-30 ఐటమ్స్ అయితే సర్వ్ చేశారు. ఇక టేస్ట్ విషయానికి వెళ్తే మాత్రం ముందుగా నేను స్టార్టర్స్ స్టార్ట్ చేశాను. స్టార్టర్స్ లిమిటెడ్ గా ఉన్న ఐటమ్స్ చాలా టేస్టీ గా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రోటీ విత్ సమ్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అయితే ట్రై చేశాను, ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి వెజ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీతో ట్రై చేశాను, ఇది కూడా డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది, బాగుంది. ఇక లాస్ట్ లో వైట్ రైస్ విత్ రసంతో ట్రై చేశాను, అందులో కొంచెం చికెన్ గ్రేవీ కలుపుకుని తిన్నాను, టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. అలాగే నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ కూడా ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొన్ని డెజర్ట్స్ అయితే ట్రై చేశాను, డెజర్ట్స్ లో ట్రై చేయాల్సిన ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇక మీలో ఎంత మంది క్యాండిల్ డిన్నర్ కి వెళ్ళాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఈ పేజ్ కి న్యూ ఉన్నట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని షేర్ చేయండి.